చంద్రబాబుపై వరుస కేసులు పెట్టిస్తున్న పురంధేశ్వరి ఎందుకో తెలియదు కానీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి వైసీపీ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేయడం ఆ విన వెంటనే అదే తరహా కేసు గత ప్రభుత్వంపై సిఐడి కేసులు నమోదు చేయడం విశేషం ముందుగా కేసులు పెడుతున్నారనే విషయం పురంధేశ్వరికి తెలుస్తుందా లేక ఆమె చేసిన ఆరోపణలను తిప్పుకొడుతూ చంద్రబాబును ఇరుకన పెట్టే విధంగా సిఐడి కేసులు నమోదు చేస్తుందా అన్నది అర్థం కావడం లేదు ఇదే రకమైన చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది పురంధేశ్వరి మాట్లాడుకుంటే బెటర్ అని టీడీపీ అభిమానులు భావిస్తున్నారంటే అలాంటి కేసులు నమోదవుతున్నాయని చెప్పక తప్పదు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరి నియామకం జరిగిన తరువాత వైసీపీ ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడుతోంది ఏపీ ప్రభుత్వం చేస్తున్న అప్పులపై కేంద్రానికి ఫిర్యాదు చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వద్దకు వెళ్ళి మరీ పురంధేశ్వరి వినతి పత్రాన్ని ఇచ్చి వచ్చారు ఇక సిబిఐ దర్యాప్తు చేయాలని కూడా అమిత్ షాను కోరడం కొంతకాలం క్రితం చర్చనీయాంశమైంది అయితే మద్యం అమ్మకాలపై పురంధేశ్వరి మొన్నటి వరకు ఆరోపణలు చేశారు మద్యం అమ్మకాలలో అక్రమాలు జరుగుతున్నాయని తెలియని బ్రాండ్లకు డిస్టిలరీస్కు అనుమతి ఇచ్చారంటూ చిన్నమ్మ వైసీపీపై చాలా రోజుల పాటు ఆరోపణలు చేస్తూ వచ్చారు మద్యం విక్రయాలు కొనుగోళ్లలో పారదర్శకత లేదని పెద్ద కుంభకోణమే ఉందని ఆమె ఆరోపిస్తున్నారు దీనిపై విచారణ జరపాలని కూడా ఆమె డిమాండ్ చేశారు ఆమె డిమాండ్ చేసిన వెంటనే చంద్రబాబుపై మద్యం అనుమతులపై కేసు నమోదైంది ఏతి నిందితుడిగా చంద్రబాబును చేర్చారు చంద్రబాబు నిర్ణయం కారణంగా పదమూడు వందల కోట్లు ఏపీ ఖజానాకు నష్టం వాటిల్లిందని సిఐడి నమోదు చేసిన కేసులో పేర్కొంది దీంతో మరో కొత్త కేసుకు సంబంధించి చంద్రబాబు తన న్యాయవాదులతో ముందస్తు బెయిల్కు దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చింది అయితే ఆ తర్వాత మద్యం విషయాన్ని పక్కన పెట్టిన పురంధేశ్వరి ఇసుక కుంభకోణం గురించి ఇటీవల మాట్లాడుతున్నారు పదే పదే ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని దీనివల్ల పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుందని ఆమె ఆరోపణలు చేస్తున్నారు ఆమె ఆరోపణలు చేస్తుండడాన్నే చంద్రబాబుపై ఇసుక కేసు కూడా నమోదైంది చంద్రబాబు హయాంలో ఉచిత ఇసుక అంటూ మోసం చేశారని దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు పదివేల కోట్ల గండి పడిందంటూ సిఐడి ఈ కేసులో పేర్కొంది ఇందులో ఏ టూగా చంద్రబాబును సిఐడి చేర్చింది ఏపీ ఎండిసి ఇచ్చిన ఫిర్యాదుతో సిఐడి ఈ కేసు నమోదు చేసింది ఏవన్గా మాజీ మంత్రి పేతల సుజాత ఏ ఏత్రీగా చింతమనేని ప్రభాకర్ పేర్లు కూడా ఎఫ్ఐఆర్లో చేర్చారు ఇలా పురంధీశ్వరి లేవనెత్తిన ఆరోపణలపై సిఐడి కేసులు నమోదు చేస్తుండడం చూసి టీడీపీ నేతలు అమ్మ నువ్వు గమ్మునుండు నువ్వు అనడం వాళ్ళ కేసులు నమోదు చేయడం ఏంటో అంటూ నిట్టూరుస్తున్నారు ఇది నిజంగా జరుగుతుందో కాకతాళీయేమో తెలియదు కానీ చిన్నమ్మ వైసీపీపై చేసిన ఆరోపణలన్నీ చంద్రబాబుపై కేసులుగా మారుతున్నాయి